वेलकम टू वीटन टीवी। कृष्णा जिल्ला पेनुगंचिप्रोलु ग्रामंलो मणिपाल हास्पिटल विजयवाड़ वारी सौजन्यंतो विमलाबानु फाउंडेशन सहकारंतो उचित वैद्य शिबिरं एर्पाटु चेशारु। पेनुगंचिप्रोलु सर्पंच वेल्पुल पद्मकुमारी आध्वर्यंलो जिल्ला परिषत् बालुरु उन्नत पाठशालालो शिबिरान्नि निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा प्रभुत्व विप जग्गेपेट शासन सभ्युलु सामिनेनि उदयभानु, फाउंडेशन चैर्पर्सन सामिनेनि विमलाबानु हाजरै प्रारंभिंचारु। एंपीपी मार्कपूडि गांधी, जेडपीटीसी सभ्युरालु ఓట్ల నాగమణి పాల్గొన్నారు। काका वेंगटेश्वर जिला परिषत् हाईस्कूल आवरण जो आंध्र प्रदेश मणिपाल हॉस्पिटल पेर वैद्य संस्था इवाला परगंजपुर ग्रामीण प्रां मणिपाल हॉस्पिटल वो पेदल की इवाला अति भयंकर कैंसर వ్యాధిని కనుగొట్టడం కోసం కోటి 50 లక్షల ఖరీదైన ఈ బస్సుని మన పరగంచిపూడు గ్రామానికి తీసుకొచ్చి మన పరగంచిపూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పద్మకుమారి గారు, అలాగే జెడ్పీటీ సభ్యురాలు ఓట నాగమణి గారు, అలాగే కేశవరావు గారు అమ్మవారికి దేవర చైర్మన్, అలాగే రవికుమార్ గారు, ఓట నాగేశ్వర గారు, కాకాని శ్రీనివాస గారు, మరియు గాంధీ, అలాగే ఎంపీపీ గాంధీ గారు, రామారావు మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, ఇంకా వెంకటేశ్వర గారు సొసైటీ డైరెక్టర్, మన నర్సయ్య గారు, ఇంకా అనేక మంది పెద్దలు కోడేశ్వరరావు కోడేశ్వరరావు గారు అనగలపాడు, అలాగే మొలపాడు వాసు గారు, ఇంకా అనేక మంది పెద్దల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం। మరి దీనికి మణిపాల్ హాస్పిటల్ సంబంధించిన మరి ఇన్ఛార్జ్ ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న మన రామాజీ రెడ్డి గారు, అలానే ప్రముఖ క్యాన్సర్ వైద్యులు, అలానే కార్డియాలజీ స్పెషలిస్ట్ గారు, ఇంకా అనేక మంది, అలానే మహిళల కోసం గైనిక్ డాక్టర్ గారు, ఇలా మంచి వైద్యులందరూ కూడా ఈరోజు మన పరిగెంపూడి గ్రామానికి రావడం జరిగింది। ఈ ప్రాంతంలో మరి అన్ని రకాల వైద్య సహాయం చేయడం కోసం మరి ప్రత్యేకంగా మణిపాల్ హాస్పిటల్ వారు వచ్చిన వారికి ప్రతిజ్ఞలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ మధ్య కాలంలో కూడా మన ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం, అక్కడ కూడా హైస్కూల్ ఆవరణలో వాల్సెస్ క్లాస్ ఆవరణలో జగ్గేపేటలో కూడా టౌన్ లో మణిపాల్ హాస్పిటల్ వారు ఆ రోజు కూడా ఈ వాహనాన్ని తీసుకొచ్చి అనేక మంది పేదలకి వైద్య సౌకర్యాన్ని కూడా కలిగించిన ఘనత ఆ మణిపాల్ హాస్పిటల్కి దక్కింది। తప్పకుండా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ఇవాళ అన్ని చోట్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ సచివాలయ వ్యవస్థతో పాటు ఆర్బీకే, అలానే ఒక చిన్న వైద్యశాల ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అక్కడ ఒక ఆర్ఎంపీ ద్వారా ఒక డాక్టర్ని, మన ప్రత్యేక నర్సింగ్ సౌకర్యాలను కలిగేసి స్వామినేని ఉదయభాను గారు వారి యొక్క ముఖ్యేశ్వర హస్తాలతో ఈరోజు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తూ ముందుగా రిబ్బన్ కట్టేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను। ఇవాళ పెరగంచిపూడిలో ग्रामीण ప్రాంతాల్లో